హాయ్ అండి వెల్కమ్ టు ఛానల్ తెలుగు వ్లాగ్స్ బై నీరజ ఈరోజు మనం మన ఫేస్ కి ఎంతో నిగారింపునిచ్చే ఇంకా గ్లోయింగ్ ఇచ్చే బీట్రూట్ ఫేస్ ప్యాక్ గురించి తెలుసుకుందాము సో ఈ ఫేస్ ప్యాక్ కోసం మనకు కావాల్సింది బీట్రూట్ జ్యూస్ నేను ఒక బీట్రూట్ ని సన్నగా తురుముకుని జ్యూస్ చేసుకున్నాను దాంతో పాటు మనకి శనగపిండి మన ఇంట్లో ఎప్పుడు అవైలబుల్ గా ఉండే శనగపిండి కావాలి చిటికెడు పసుపు తీసుకోండి అలానే కొద్దిగా పెరుగు తీసుకోండి ఇప్పుడు ఫేస్ ప్యాక్ ఎలా అంటే ముందుగా ఒక స్పూనుడు శనగపిండిని మీరు తీసుకోండి శనగపిండిని తీసుకుని ఆ తర్వాత చిటికెడు పసుపు అన్నాను కదండి ఆ చిటికెడు పసుపుని దీనిలో వేసుకుని ఒకసారి రెండు బాగా కలిసేలాగా మొత్తం కలుపుకోండి ఇది కలుపుకున్న తర్వాత బీట్రూట్ ఉంది కదండి బీట్రూట్ జ్యూస్ని మనం ఒక స్పూనుడు తీసుకుని దీనిలో వేసేసుకోండి బీట్రూట్ మనకి చక్కని నిగారింపునిస్తుంది అనమాట అండి మంచి గ్లో ఇస్తుంది ఫేస్కి ఏ పిగ్మెంటేషన్ ఉన్నా యాక్నే ఉన్నా కూడా తీసేస్తుంది అనమాట వీక్లో టూ టైమ్స్ వేసుకుంటే మనకి ఈ ఫేస్ ప్యాక్ మన ఫేస్లో మంచి గ్లోని ఇస్తుందండి దీని తర్వాత నేను అదే సేమ్ స్పూన్తో కర్డ్ అంటే పెరుగు తీసుకుంటున్నానండి ఈ పెరుగును కూడా తీసుకుని మీరు మొత్తం అదంతా కలిసేలాగా బాగా కలుపుకోండి ఇక్కడ మనం బీట్రూట్ జ్యూస్ చూసారా ఎంత పింక్ కలర్లో మనకి ఈ ఫేస్ ప్యాక్ అనేది వస్తుందో సో దీన్ని మనం వారంలో రెండు సార్లు వేసుకుంటే చాలండి మీరు ఇలా ఒక నెల చేయండి మీ మొహంలో మీరే మార్పుని మీరు చూస్తారనమాట సో ఇప్పుడు ఈ ఫేస్ మాస్క్ ని మనం ఇప్పుడు ఫేస్ కి అప్లై చేసుకుందామండి దీన్ని అప్లై చేసుకున్న తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మీరు ఉంచుకోవాల్సి ఉంటుంది చూసారా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం అప్వర్డ్ డైరెక్షన్లో మొత్తం మీ ఫేస్ అంతటికీ కూడా ఈ మాస్క్ని అప్లై చేసేసుకోండి అప్లై చేసుకుని పదిహేను నిమిషాలు ఉంచుకున్న తర్వాత గోరువెచ్చని నీటితో మీరు దీన్ని శుభ్రం చేసుకుంటే కనుక మీ ముఖం నిజంగా ఎంతో నిగారింపు ఉంటుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లు మీ నీరజ బాయ్